Rajahmundry Central Jail దగ్గర ఒక ఉన్న వాతావరణాన్ని ఒకసారి మనం చూస్తే అందరూ కూడా గమనించుంటాం. ఇద్దరు మెంటల్ కేసులు, ఇటుపక్క ఒక మెంటల్ కేస్, ఇటుపక్కన ఒక మెంటల్ కేస్. ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో ఒక పిచ్చి కళ్యాణ్ పీకే. ఇది నేను స్పష్టంగా గమనించా. పవన్ కళ్యాణ్ సినిమా తీయదలుచుకుంటే ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా. ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో నడుమ పీకే, దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వచ్చు, ట్యాగ్ లైన్ కూడా బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. వెనకేమో బొక్కలో బాబు 7691 అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చి బ్రహ్మాండమైన సినిమా తీస్తే వీళ్ళకి బాగా సరిపోదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ పిచ్చి? పిచ్చి ఎట్లా ముదిరిపోయింది మీకు? ఒక పక్కనేమో అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బొక్కలో ఉన్నాడు. ఎవడైనా ఒక లీడర్, ఒక పార్టీ అధ్యక్షుడు సపోజ్, ఏం చేస్తాడు? పరామర్శకు ఓకే వెళ్ళావు కాదని అంటలా, పరామర్శకి వెళ్ళావు. ఆయన మంచి చెడులో యోగక్షేమాలో కనుక్కోవటానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. చంద్రబాబు గారు అన్నం తిన్నావా, మంచినీళ్ళు తాగావా, పాలు తాగావా, సరిగ్గా పడుకున్నావా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీరు వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు అంట కదా, చన్నీళ్ళు ఇస్తున్నారంట కదా మీ ఆవిడ చెప్పింది మొన్న, ఇవన్నీ జనరల్గా మనం అడిగే క్వశ్చన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు తొందరలోనే బొక్కలోంచి బయటకు వచ్చేస్తారు, ఏం చెప్తాం కదా కామన్గా. అసలు బుద్ధుండోడైతే ఎవడైనా సరే లోపలికి వెళ్ళి పరామర్శిస్తాడా? ఆయన గురించి ఆరోగ్య పరిస్థితిని కనుక్కుంటాడా? ఈ ఎవరైనా చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనం మీడియా వాళ్ళు మిత్రులు అడిగితే ఆయన భోజనం చేశాడంట, పాలు తాగాడంట, టీ తాగాడంట, పొద్దున్నే లేచి యోగా చేశాడంట, చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు స్నానం చేశాడంట, ఇవన్నీ కామన్గా చెప్తాడు. లేదు ఆయనకు అన్నం పెట్టట్లేదంట, పాలు ఇవ్వట్లేదంట, ఇవన్నీ కామన్గా మా మీద ఒకవేళ విమర్శలు చేయడం చేస్తారు. ఇట్లా కాకుండా నువ్వు వెళ్ళే ముందేమో బీజేపీ పార్టీతో ఒక పక్కన సంసారం చేస్తూనే, అంటే పొత్తులో ఉండగానే లోపలికి వెళ్ళి, అంటే బీజేపీతో పక్కన పొత్తు విడిపోలేదు, సంసారం విడిపోలేదు, లోపలికి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టేసుకొని చంద్రబాబు నాయుడుతో తాళిగట్టి చేసుకొని బయటకు వచ్చేసి, అంటే క్షణాల్లో మారిపోతాయా? క్షణాల్లో బంధాలు మారిపోతాయి, పార్టీలు మారిపోతాయి, పొత్తులు మారిపోతాయి. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడు నా మీద మోస్తారు అనేది కూడా కొంచెం కూడా అన్నం తిన్నోడు ఆలోచన చేస్తాడే పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడటం సరే, బయటకు వచ్చావు ఏం చేస్తావు? యుద్ధం, యుద్ధం చేస్తాడంట. ఏమి యుద్ధం చేస్తావు? ఎవరి మీద యుద్ధం చేస్తావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయటువంటి ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్?
ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల మీద యుద్ధం చేయటం. దేనికి దేనికి యుద్ధం చేయాలా? 90 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివిస్తూ 45 లక్షల మంది అక్క చెల్లెమల ఖాతాలో అమ్మఒడి డబ్బులు వేస్తూ 4 సంవత్సరాల నుంచి పిల్లల్ని ఆదుకుంటున్న జగనన్న మీద ఆ పిల్లల మీద యుద్ధం చేస్తావా? ఆ అమ్మల మీద యుద్ధం చేస్తావా? కోటి మంది అక్క చెల్లెమలు ఆసరా డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ మొత్తాన్ని కూడా ప్రతి పైసా కూడా 4 విడతల్లో చెల్లించి వాళ్ళకి ఆసరాగా ఉంటున్న జగనన్న మీద యుద్ధం చేయటువంటి ఏంటి? కోటి మంది మహిళల మీద అక్క చెల్లెల మీద డ్వాక్రా అక్క చెల్లెల మీద యుద్ధం చేయటం పవన్ కళ్యాణ్. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత చేయూత ద్వారా సుమారుగా 28 లక్షల మంది లబ్ధి పొందుతా ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేయటం, 66 లక్షల మంది అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు వృద్ధులు ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టి సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయటం అంటే 66 లక్షల మంది వృద్ధుల మీద వితంతువుల మీద వికలాంగుల మీద యుద్ధం చేయటం అంటే ఇవి ఎంతటితో సరిపో. యుద్ధానికి రెడీనా అంటే ఎప్పుడో చెప్పాం, ఇది సినిమా కాదురా బాబు, నువ్వేమో సినిమాల్లో హీరోవి రాజకీయాల్లో జీరోవి. హీరో హీరోలాగా ఉండు, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఏం చేసావు? మాకు తెలీదా? మాకు తెలీదా? చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచిన తరువాత కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది? నీ పాత్ర ఎంతుంది? 371 కోట్ల రూపాయలు నొక్కేసిన దాంట్లో, మింగేసిన దాంట్లో, కొట్టేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు నీకెంత వాటా ఇచ్చాడు? నువ్వెంత తీసుకున్నావు? ఇది కూడా బయటికి రావాలా? నీకు పాత్ర లేదా? నువ్వు బాధ్యుడు కాదా? చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి పోటీ చేయలేదా, గెలవలేదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి నువ్వు సహకరించలేదా? ఈరోజు 371 కోట్ల రూపాయలు అప్పనంగా చంద్రబాబు నాయుడు నొక్కేస్తే కొట్టేస్తే నీకు వాటా ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నమ్మాలా? మేము నమ్మాలా? నీ పాత్ర లేదా? నువ్వు ఆ అవినీతిలో భాగస్వామ్యం కాదా పవన్ కళ్యాణ్? చెప్పాలా? ఇదంతా తెలియదు అనుకుంటున్నావా? లోపలేమో ఒకటి జరిగింది, బయటకు వచ్చేమో ఒకటి మాట్లాడతారు. మీరు కలిసి లేరా? మీరు పొత్తులు పెట్టుకోరా? పొత్తులు పెట్టుకొని మీరు మాట్లాడట్లేదా? మీరేమన్నా విడివిడిగా ఉన్నారా? మీ పెవికాల్ బంధం వాటేసుకొని తిరుగుతున్నారని మాకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇదేదో కొత్తగా ఈయన బొక్కలకు వెళ్ళి ఆయనతో మాట్లాడేసి బయటకు వచ్చి చెప్పేసినట్టు, ఈ ప్రజలు నమ్మేసినట్టు మీడియా చెప్పేయాలా? ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు స్పెషల్ ఫ్లైట్, అలా ఏమో గైదొంగేమో లోపల ఉన్నాడు, ఈ పిల్లవాడేమో పిల్ల దొంగేమో స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి పోయాడు. సిగ్గుగా లేదురా బాబు మీకు? సిగ్గు శరం వదిలేశారా? ఏం చెబుతావు ఢిల్లీ పోయి? మా అయ్య స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల రూపాయలు నొక్కేశాడు, దొబ్బేశాడు, నేను మా అయ్య పంచుకున్నాం,
హవాలా రూపంలో మా అకౌంట్లోకి వచ్చినాయి. మా ఆయనేమో బొక్కలో పెట్టారు, నేనేమో ఢిల్లీ వచ్చానని చెప్పేసి జాతీయ మీడియా ఛానల్స్కి చూపుతాడంట. సిగ్గులేదురా బాబు. ఆంధ్రప్రదేశ్ వరకే తెలిసింది మీ ఏ చరిత్ర, ఎందుకంటే అక్కడ G20 మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు బొక్కలు వేసిన ఆంధ్రప్రదేశ్ వరకు తెలిసింది. ఇప్పుడు పోయి వీళ్ళ అయ్యగారి నిజ స్వరూపాన్ని ఢిల్లీలో జాతీయ మీడియా ముందు ఈయన ప్రజెంటేషన్ ఇస్తాడంట. స్పెషల్ ఫ్లైట్లు, చంద్రబాబు నాయుడు కోసం స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి విజయవాడకి, లాయర్లు, స్పెషల్ లాయర్లు, ఎంత డబ్బు, ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడిగా దోచుకున్నారో తెలియట్లేదా? మీ అవినీతి పండింది కాబట్టి, మీ పాపం పండింది కాబట్టి ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్తాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దాకా స్టేల్తోనేగా బతికారు, స్టేల్ తెచ్చుకుంటా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. ఏ రోజుకైనా మీ పాపం పండింది 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 కాబట్టి మీరు స్పెషల్గా ఫ్లైట్లు పెట్టినా, స్పెషల్గా లాయర్లు తెచ్చుకున్నా, స్పెషల్గా డబ్బులు ఇచ్చి గంటకి కోటో కోటిన్నర ఇచ్చి లాయర్ని తెచ్చుకుని వాదించిన అందులో మీ నిజస్వరూపం బట్టబయలైంది కాబట్టి ఎంతమంది లాయర్లు వచ్చి వాదించిన చంద్రబాబు నాయుడు బొక్కలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ తెలీదా? వెళ్ళి ఏం చెబుతావు? మా అయ్య అడ్డంగా దొరికిపోయాడు, మా ఆయన్ని కాపాడండి. ఓ పక్కనేమో జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడతాడంట, ఓ పక్కనేమో ఆడికాళ్ళు పట్టుకొని ఈడికాళ్ళు పట్టుకొని మా ఆయన బొక్కలోంచి బయటదండి, బొక్కలోంచి బయటదండి. ఎందుకు తెస్తారు? ఎవడు తెస్తాడు మీకు? తేరా చూస్తే ఎవడు కలిసాడు అంటే ఎవడో మాకు ఒక బోసరకాడు ఉన్నాడు, ఆయన కలిసాడు పోయి. మోకులు జాకీలు వేసుకొని బుల్డోజర్లు పెట్టి లీసినా, మీ ఇద్దరు కలిసి ఫెవికాల్ బంధంతో బయటకు వచ్చినా, నీ చరిత్ర, చంద్రబాబు నాయుడు చరిత్ర, పవన్ కళ్యాణ్ చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? మీ భాగవతం తెలియదా? మీ బంధాలు తెలియదా? ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరికి విడాకులు ఇస్తారో తెలియదు. పొత్తు ఒకటితో, పెళ్ళి ఒకటితో, సంసారం ఒకటితో, ఎన్ని నీచమైన సంస్కృతిరా బాబు. దమ్ము ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటారు బాబు. ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి దమ్మున్న మొనగాడు లేడనంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని చూసి కొంచెమైనా నేర్చుకోండి. ఈరోజు యుద్ధం మొదలైంది ఆల్రెడీ. మీ పతనం ఆరంభమైంది, అంతం కూడా కాబోతా ఉంది. రాసి పెట్టుకోండి, 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వగైరా ఎవడు కలిసి వచ్చినా మిమ్మల్ని, చంద్రబాబు ఏమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 7691, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ జనసేన వగైరా ఆ పక్కనే ఉన్నా గోదావరి నదిలో, ఇటు పక్కన కృష్ణా నదిలో మిమ్మల్ని కొట్టుకుపోతాం, పాత్ర వేసేస్తారు, పాతి పెట్టేస్తారు.